నెల్లూరు జిల్లా బోగోలు మండలం సుందరగిరి వారి కండ్రిగలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పాపాభర్తన మంజుల అనే వివాహిత అనుమాస్పద మృతి చెందడం పట్ల మృతురాలి బంధువులు పలు ఆరోపణలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న బెట్రకుంట ఎస్ఐ సుమన్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. కొండాపురం మండలం చెందిన మంజులను బోగోలు మండలం సుందరగిరి వారి కండ్రికి చెందిన వెంకటేశ్వరులు అనే వ్యక్తితో గత 3 ఏళ్ల క్రితం వివాహమైంది. పెళ్ళైన కొంతకాలం వారి కాపురం సాఫీగానే జరిగిందని, ఆ తర్వాత నుండి నిత్యం భర్త అతని కుటుంబ సభ్యులు చిత్రహింసలు గురిచేస్తూ ఉండేవారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో భర్త అతని కుటుంబ సభ్యులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి బంధువులు పలు ఆరోపణలు చేస్తున్నారు. మృతురాలి బంధువులు అత్తింటి వారు మృతురాలి భర్త తరపున ఏదైనా చేసి ఉండొచ్చు, ఆమె మరణానికి వాళ్ళే కారణంగా అయి ఉండొచ్చు అని చెప్పి దాని మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కారణాలు చెప్తున్నారు, దాని మీద దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులో సదరు మృతురాలి మరణానికి కారకులు ఎవరైనా ఉన్నా మరణానికి నిజమైన కారణం తేల్చి కేసుని ఫైనలైజ్ చేసి ఎవరైనా బాధ్యులుంటే వారిని చట్టపరిధిలో తీసుకొచ్చి శిక్ష పడేటట్టు చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.